निन्ना भारतीय जनता पार्टी నాయకులు గాని ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు గాని వాళ్ళు మా ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు తీరు వాళ్ళ పద్ధతి నిజంగా చాలా దుర్మార్గం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇన్‌చార్జ్ గా ఉన్నటువంటి తరుణ్సు గాని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గాని నిస్సుకుగా దుర్మార్గంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు సభ్య సమాజం హర్షించేటట్టుగా లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ పద్ధతులు మార్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ముఖ్యంగా ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి నిచ్చెనేసిందట ఎంకటికి ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి నిచ్చెనేసింది అన్నట్టుగా తరుణ్సు గనిటోడు సొంత రాష్ట్రంలో ఏం చేయలేనిడు ఏం సాధయనడు తెలంగాణకి వచ్చి ఏదో పొరుస్తానని చెప్పని మాట్లాడుతున్నటువంటి తీరు అదే విధంగా బండి సంజయ్ అనేటోడు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు కరీంనగర్ సొంత పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నయా పైసా నిధులు తీసుకొచ్చుడు చాతయ్యనటువంటి బండి సంజీ వాళ్ళ రాష్ట్రం గురించి మా ప్రభుత్వము మా పరిపాలన మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నటువంటి తీరు నిజంగా సిగ్గుచేట అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా నేను హెచ్చరిస్తా ఉన్న ఇద్దరిని రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని మీ పార్టీ ఆఫీస్ కాడ పెట్టిరు కేసీఆర్ గారికి సంబంధించి ఒక డిజిటల్ బోర్డు పెట్టిరు తక్షణమే దాన్ని తీసేయాలి ఇవాళ కొన్ని పేపర్లలో రిపోర్ట్ అయింది సాలు ధర సెలవు ధర అని చెప్పి మీరు పెట్టినటువంటి ఆ డిజిటల్ బోర్డు ఇమీడియట్ తీసేయాలి తీయకపోయినట్లయితే నేను రేపే తెలంగాణ భవన్ కాడ బాయిబాయి మోడీ అని చెప్పి నరేంద్ర మోడీది డిజిటల్ బోర్డు పెట్టి దానికి చెప్పులు దండేస్తా నేను ఇవాళ ఆన్ రికార్డు చెప్తా ఉన్నా మీకు కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది మీరు ఏదో అనుకుంటున్నారు ఎగిరెగిరి పడుతున్నారు బిడ్డ ఇమీడియట్ గా డిజిటల్ బోర్డు తీసేయాలి తీసేయకపోయినట్టయితే ఖచ్చితంగా మేము కూడా మా పార్టీ ఆఫీస్ కాడ నరేంద్ర మోడీ పెడతాం పార్టీ ఆఫీస్ కానే కాదు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా పెడతాం మేము బండారం బయట పెడతాం ఒక హద్దు పద్ధతి లేకుండా ఒక పద్ధతి లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాలరాస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి మీరు మీ పద్ధతులు ఇవాళ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ఒకవైపు దేశం ఆర్థికంగా చితికిపోతా ఉంటే రోజు రోజుకు దేశాన్ని బతికించాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని పడగొట్టడం మీద శ్రద్ధ పెట్టింది వల్ల దేశంలో జీడిపి తగ్గిపోతుంది నిరుద్యోగిత రేటు పెరిగిపోతుంది డాలర్ తోని రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ రికార్డు 78 రూపాయలు అయింది ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి సిగ్గు లేకుండా మీ 8 సంవత్సరాల పరిపాలన పుణ్యమా అని చెప్పి దిగుమతులు భారతదేశానికి పెరిగినాయి పప్పుల రూపంలో కానీ వంట నూనెల రూపంలో కానీ ఇతరత్ర సుగంధ ద్రవ్యాల రూపంలో కానీ విపరీతంగా పెరిగినాయి దిగుమతులు ఇండిజినియస్ గా ప్రొడక్షన్ చేసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా క్రాప్ డైవర్సిఫికేషన్ చేయకుండా ఇక్కడ పంటల ఉత్పత్తి జరగకుండా విదేశాలకు తత్తులుగా మారి అన్ని పప్పు దినుసులు కానీ వంట నూనెలు కానీ సుగంధ ద్రవ్యాలు కానీ నరేంద్ర మోడీ బినామీ అయినటువంటి అదానీ రూపంలో ఇవాళ దిగుమతులు అయితే ఉన్నాయి భారతదేశానికి అదానీల అంబానీల ఆస్తులు పెంచుకుంటూ దేశంలోని సామాన్య ప్రజల జీవన కనీస ప్రమాణ స్థాయిని కూడా పడగొడుతూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి మీ తీరు వాళ్ళ ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టుగా మారిపోయినటువంటి మీ పరిపాలన మీ పద్ధతి ఏం జరుగుతుంది మహారాష్ట్రలో ఇవాళ జనం చూస్తలేరా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో అనేక సమస్యలు ఉంటే ఇందాక నేను చెప్పినట్టుగా వాటి మీద పట్టింపు లేదు వాటి మీద శ్రద్ధ లేదు మహారాష్ట్రలో గవర్నమెంట్ వరగొడదామని సిగ్గు లేకుండా ప్రయత్నం చేస్తున్నారు నిన్నటి రాత్రి సమావేశం జరిగిందని ఇవాళ పేపర్లలో వచ్చింది వడోదరని అమిత్ షా దేవేంద్ర ఫడ్నవీస్ ఏకనాథ్ షిండే ఇవాళ శివసేనను చీల్చి అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టే పనిలో చాలా బిజీ ఉంది బీజేపీ మొన్నటికి మొన్న కర్ణాటకలో పడగొట్టిరు మధ్యప్రదేశ్ లో పడగొట్టిరు రాజస్థాన్ లో పడగొట్టే ప్రయత్నం చేశారు గతంలో గోవాలో పడగొట్టిరు మణిపూర్ లో పడగొట్టిరు అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల్ని పడగొట్టడంలో బిజీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతదేశాన్ని నిలబెట్టడంలో భారతదేశానికి సంబంధించి మంచి నిర్మాణాత్మకమైనటువంటి పనులు చేయడంలో ప్రజల జీవితాల్లో గుణాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడంలో పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది ఇవాళ మీ విదేశీ పర్యటనలన్నీ నీ దోస్తు అదాని కోసమే శ్రీలంకలో ఇతర దేశాల్లో నీ పర్యటన వల్ల అక్కడ నీ మిత్రుడు అదాని ఎట్లా లాభం పొందిండు
ఇవల్ల వస్తా ఉన్నాయి పత్రికల్లో గాని సోషల్ మీడియాలో గాని తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వాడి ఆ కుటుంబం ఏడు తరాలు కష్టపడితే వాళ్ళు ఒక స్థాయికి వచ్చారు. అదే విధంగా బిర్లా కుటుంబం 6 తరాలు కష్టపడితే వాళ్ళు ఒక స్థాయికి వచ్చారు. అంబాని కుటుంబం 2 తరాలు కష్టపడితే వాళ్ళు ఒక స్థాయికి వచ్చారు. అదాని కుటుంబం 1వ తరం 2014 ముందు ఆయన ఆస్తులు ఎంత, ఇవాళ 8 ఏళ్ల కాలంలో ఆయన ఆస్తులు ఎంత. ప్రపంచ కుబేరుల్లో ఒకటిగా ఇవాళ టాప్ 10 లో మరి ఎట్లా స్థానం వచ్చింది అదానికి. ఇవాళ దేశంలోని సంపదనంతా అదానికి దోచిపెడుతున్నటువంటి తీరు దేశ ప్రయాణికం చూస్తూ ఉంది. అటువంటి మీరు ఇవాళ ప్రజారంజకమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం పైన విమర్శలు చేయడం అంటే సిగ్గుచేటు. కౌంట్ డౌన్ మార్క్ స్టార్ట్ కావడం కాదు, కౌంట్ డౌన్ మీ స్టార్ట్ అయింది. ఇవాళ భారతదేశంలో ఈ 8 ఏళ్ల కాలంలో మొదటిసారిగా ట్విట్టర్ లో ట్రెండింగ్ బై బై మోడీ అని, స్టెప్ డౌన్ మోడీ అని, మోడీ మస్ట్ రిజైన్ అని లక్షల్లో ట్వీట్లు వస్తా ఉన్నాయి. ఇవాళ ట్విట్టర్ వేదికగా ట్రెండింగ్ అయితే ఉంది. ఎందుకు అయితే ఉంది, కారణం ఉంది. ఇవాళ దేశ ప్రజానీకం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ, దేశ ప్రజానీకం చూస్తున్నటువంటి ఈ దుర్మార్గ పరిస్థితులు కానీ, వీటన్నిటి ఫలితంగా ఇవాళ 8 ఏళ్ల నీ పరిపాలన నీ పనితీరు వాళ్ళకి అర్థమైపోయి నువ్వు మారవుగాక మారవని చెప్పి ఇవాళ ఈ దేశంలో యువత అంతా నువ్వు వెంటనే దిగిపోవాలని చెప్పి నీ కౌంట్ డౌన్ ప్రారంభించారు. నువ్వు దిగిపోయే ఖాయం ఖచ్చితంగా నీ ప్రభుత్వానికి నూకలు జల్లుడు ఖాయం. నీకు టైం దగ్గర పడ్డది. గతంలో 13 మంది ప్రధానమంత్రులు భారతదేశంలో, వాళ్ళంతా కలిసి చేసిన అప్పు ఒక కుప్ప అయితే ఈ 8 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ చేసినటువంటి అప్పు ఆ కుప్పను దాటిపోయింది. అలా దేశం గమనిస్తూ ఉంది. అదేవిధంగా గతంలో దేశంలో యువతకు సంబంధించి గతంలో ఉన్నటువంటి చాలా ప్రభుత్వాలు ఉద్యోగాలను కల్పించడంలో కానీ, వాళ్ళకి అవకాశాలను అందివ్వడంలో కానీ గతంలో ఉన్నటువంటి ప్రధానులు కొంత పనిచేశారు. ఇవాళ కేవలం అదాని అంబానీ కుటుంబాల ఆస్తులు పెంచుడు తప్ప దేశంలోని నిరుద్యోగుల నోట్లు మట్టి కొట్టినటువంటి మొట్టమొదటి ప్రధాని ఇవాళ దేశం చూస్తూ ఉంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 8 ఏళ్ళు దగ్గరకు వస్తూ ఉంది, 16 కోట్ల ఉద్యోగాలు ఎటువైనాయి, దాని గురించి మాట్లాడరు. దేశం యొక్క జీడిపి నాశనం అయిపోతుంది. బంగ్లాదేశ్ కన్నా ఘోరంగా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ తయారవుతా ఉంది. మానవ హక్కులు అడుగంటిపోయినాయి, పత్రికా స్వేచ్ఛ అడుగంటిపోయింది, ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయినా ఇవాళ దాని మీద మాట్లాడకుండా, దానికి సంబంధించినటువంటి పని చేయకుండా కేవలం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఎట్లా పడగొట్టాలి, ప్రజాస్వామ్యంలో పనిచేస్తున్నటువంటి పార్టీలను ఎట్లా దెబ్బగొట్టాలి, నాయకుల మీద ఎట్లా ఈడి, ఎట్లా ఐటీ రైట్స్, ఎట్లా సిబిఐ, ఇతరత్ర సంస్థలను ఆ పిచ్చి కుక్కలను ఎట్లా ఉసిగొల్పాలనేటటువంటి చిల్లర ఆలోచనలు తప్ప ఒక నిర్మాణాత్మకమైనటువంటి సహేతుకమైనటువంటి విధానం ఇవాళ మోడీ ప్రభుత్వానికి లేదు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ దేశం మోడీని ప్రశ్నిస్తున్నది, దేశం మోడీని నిలదీస్తున్నది, దాని గురించి మాట్లాడు బండి సంజయ్, దాని గురించి మాట్లాడు తరుణ్చు. తెలంగాణకు నువ్వేం చేసినావు అది చెప్పుర్రి. ఇవాళ మీ జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టుకుంటున్నారు హైదరాబాద్ లో, ఈ సందర్భంలో దేశం మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది, ఏం చేసినావు నువ్వు దేశానికి అని చెప్పి చెప్పండి. దమ్ముంటే ఇవన్ సీపీ వాడు పట్టుకొని ఇల్లు ఊడ్చుకుంటే స్వచ్ఛ భారత్, ఇవన్ బిడ్డలు వాడు మంచిగా స్కూల్లో చదివించుకుంటే బేటీ పడావు బేటీ బచావు, నువ్వు చేసింది ఏముంది. ఇవన్నీ ఖాతాలు వారు తెలుసుకుంటే జన్ధన్ ఖాతా 15 లక్షలు ఒక్కొక్కరు ఖాతాలు ఇస్తా అన్నావు, ఎటువైన 15 లక్షలు. అదేవిధంగా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నావు, ఆదాయం రెట్టింపు అవుడు దేవునికి ఎరువు. 750 మంది రైతులను పొట్టబెట్టుకున్నాను, వాళ్ళ ఉసురు పోసుకున్నాను, ఖచ్చితంగా వాళ్ళ ఉసురు నీకు తగులుతుంది. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు చేసి 100,000 మంది రైతులు దేశంలో ఆందోళన బాట పట్టేటట్టుగా, సంవత్సరం ధర దేశ రైతాంగం ఢిల్లీ సరిహద్దుల్లో దేశ రాజధానిలో వాళ్ళంతా నిరసనలు చేసినా చెల్లించని మనస్తత్వం లేదు. 750 మంది రైతులు చనిపోయినా కరగని మనస్తత్వం లేదు. కాబట్టి అలాంటి నరేంద్ర మోడీ ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశానికి మంచి జరగదు. మొట్టమొదటిసారి గల్ఫ్ దేశాల్లో, మొట్టమొదటిసారి విదేశీ వ్యవహారాల్లో భారతదేశం ఘోరంగా మన ప్రతిష్టను దెబ్బతీసుకున్నది. ఆనాడు మోడీ గారి కాలంలో అటు రష్యాకు ఇటు అమెరికాకు సమాన దూరం పాటిస్తూ అలీన విధానం తీసుకొచ్చి, నాన్ అలైన్ మూమెంట్ తీసుకొచ్చి భారతదేశం పరువును నిలబెట్టుకున్నాం. ఇవాళ నువ్వు పోయి గతంలో అమెరికా ఎన్నికలు జోక్యం చేసుకుని అబ్కి బార్ ట్రంప్కి సర్కార్ అని చెప్పి
మొట్టమొదటిసారి విదేశీ వ్యవహారాల్లో దేశం తలదించుకునే పరిస్థితి వచ్చింది. గల్ఫ్ దేశాల్లో మొన్నటికి మొన్న ఈ పార్టీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల మన అంబాసిడర్లను పిలిచి బహిరంగంగా క్షమాపణలు చెప్పించుకునే దుస్థితి ఇవాళ మీరు తీసుకొచ్చారు. ఇవాళ గల్ఫ్ దేశాల్లో కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి భారతీయుల యొక్క రక్షణ ఇవాళ ఎట్లా చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన పడేటటువంటి పరిస్థితి ఇవాళ మీ భారతీయ జనతా పార్టీ నాయకుల వ్యాఖ్యల వల్ల ఇవాళ దేశంలో ఇతర దేశాల్లో వచ్చింది. దేశంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతా ఉన్నారు. కాబట్టి ఇవాళ దేశంలో యువత ఒకటే నినాదం అందుకున్నది, మోడీకి హటావో భారత్ కు బచావో, మోడీకి హటావో భారత్ కు బచావో అని చెప్పి వాళ్ళ భారతదేశంలోని యువత నినాదం అందుకున్నది. ఆ దిశగా రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నూకలు జల్లడం ఖాయం, కౌంట్ డౌన్ షురూ అయింది. ఖచ్చితంగా బై బై మోడీ అని చెప్పి, అదేవిధంగా స్టెప్ డౌన్ మోడీ అని చెప్పి, మోడీ మస్ట్ రిజైన్ అని చెప్పి లక్షల మంది యువకులు, ఇవాళ కోట్లాది మంది దేశంలోని యువకులు వాళ్ళు ట్వీట్లు పెడతా ఉన్నారు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని మాట్లాడితే ప్రవర్తిస్తే మంచిది. నేను ఇంకో మాట్లాడుతున్న బండి సంజయ్, ఎవరు కూడా రైతులకు రైతు బంధువు ఇచ్చి సంవత్సరానికి 10,000 రూపాయలు ఎకరానికి ఇచ్చి రైతు కుటుంబం మరణిస్తే రైతు బీమా ద్వారా ఆ కుటుంబం రోడ్డున వరకు 5 లక్షలు ఇచ్చి రైతుకు 24 గంటలు ఉచితం కరెంట్ ఇచ్చి మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకి రైతుకు నీళ్ళిచ్చి కడుపు నిండా పండించిన పంట నిల్వ చేసుకోవడానికి గోదాములు కట్టించి కరోనా కాలంలో కూడా రైతు ఇంటికే కల్లాలను తీసుకొని పోయి వడ్లు ఉన్నటువంటి కేసీఆర్ ధోరణ, లేకపోతే రాష్ట్ర దేశ రాజధానిలో సంవత్సరం నరకు పైగా ఆందోళన చేస్తున్నా కూడా రైతులను పట్టించుకోకుండా 750 మంది రైతుల బలిదానాలకు కారణమైన నీ మోడీ ధోరణ. నేను అడుగుతా ఉన్న పండిత సంజయ్, ఎవరి ధోర, ఎవరిది పెత్తంగారుతనం, ఎవరిది అహంకారపు ధోరణి, ఎవరిది నియంతృత్వ ఫాసిస్ట్ వైఖరి, ఎవరిది హిట్లర్ వైఖరి, ఎవరిది ముస్సోలిని వైఖరి? ఇవాళ దేశం గమనిస్తలేదా? దేశ ప్రజలు గమనిస్తలేరా? జవాన్లు సరిహద్దులు మరణిస్తే కనీసం వాళ్ళని పట్టించుకున్నటువంటి మోడీ ఒకవైపు ఉంటే ఆ కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరంగా సాయం చేసి ఈ దేశ జవాన్లకు కూడా మేము అండగా ఉంటామని చెప్పినటువంటి కేసీఆర్ ధోరణ, ఆడబిడ్డ పెళ్లికి 100,000 రూపాయలు ఇచ్చి ఆడబిడ్డల్ని తెలంగాణలో కాపాడుతున్నటువంటి కేసీఆర్ ధోరణ, వీళ్ళ ఊళ్ళని బాగా కావాలని ప్రతి ఊరికి పల్లె ప్రయత్ కార్యక్రమంలో భాగంగా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ పట్టణాలను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ ధోరణ, ఊళ్ళకూళ్ళు వల్లకాడి చేసినటువంటి మీ నరేంద్ర మోడీ ధోరణ ఎవరిది? ఆ ఆలోచన విధానం ఎవరిది? ఆ అహంకార ధోరణి ఎవరిది? వాళ్ళ భారతదేశానికి తెలియదా? వాళ్ళ వంటింట్లోకి మహిళలు వెళ్తే మంటలు వస్తా ఉన్నాయి, గ్యాస్ సిలిండర్ ధర ఎడికి పెరిగింది. యువకులు బైక్ నడుపుకున్నారంటే పెట్రోల్ మంటలు. ఓ ఆటో డ్రైవరు, ఓ లారీ డ్రైవరు, ఓ ట్రాక్టర్ డ్రైవరు బండి నడుపుకుందామంటే డీజిల్ మంటలు. అందరి ఇళ్లలో మంట పెట్టిన నీ మోడీది దొరతరమా? లేదా అందరినీ ఆదుకునే విధంగా అన్ని రకాల వర్గాలకు ఏదో ఒక రకమైనటువంటి ప్రయోజనం చేస్తూ వాళ్ళ కాలం ఇవాళ బతకాలని తపన పడుతున్న కేసీఆర్ది ఆ రకమైనటువంటి మనస్తత్వమా? ఇవాళ దేశం ముందుంది, రాష్ట్రం ముందుంది, రాష్ట్ర ప్రజానీకం ముందు కూడా. ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్న బండి సంజయ్, ఈ దూర దొంగ ఈ మాటలు బంద్ చేయి, వీటితో అయ్యేది సూటిగా చెప్పు. నీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉన్నాయి కదా, ఈ సందర్భంగా చెప్పు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇస్తావో ఇవ్వవా? గిది మాట్లాడు. కేసీఆర్ వ్యక్తిగతంగా దిట్టుడు కాదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తావా ఇవ్వవా? ఇది మాట్లాడు. విభజన చట్టం ప్రకారం బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతావా పెట్టవా? ఇది మాట్లాడు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడతావా పెట్టవా? గిరిజన మహిళకు రాష్ట్రపతి అభ్యర్థి అవకాశం ఇచ్చినా అంటున్నావు, సంతోషం ఇచ్చినా అని చెప్పి చెప్పుకుంటున్నారు మీరు, ఓకే. మరి తెలంగాణ గిరిజన యూనివర్సిటీ సంగతి ఏంది? దాని గురించి మాట్లాడు. అదే విధంగా ఇవాళ ఐటీఐఆర్ హైదరాబాద్ లో రద్దు చేసిర్రు. మరి ఇదే హైదరాబాద్ జాతీయ కార్యవర్గ సమావేశాలు పెడుతున్నారు, దాని సంగతి చెప్పు. అదే విధంగా ఇవాళ తెలంగాణకు సంబంధించి నీతి ఆయోగ్ మిషన్ కాకతీయకు 5,000 కోట్లు, మిషన్ భగీరథకు 19,000 కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేసింది, దాని సంగతి చెప్పు. ఈ విషయాలు చెప్పకుండా తెలంగాణకు సంబంధించి ఏం చేస్తావో చెప్పకుండా కేసీఆర్ గారిని పట్టుకుని
व्यक्तिगत విమర్శించుడు అదే విధంగా టిఆర్ఎస్ పార్టీని వ్యక్తిగత విమర్శించుడు చిల్లర మల్లర ఆరోపణలు చేసుడు వెకిలి ప్రయత్నాలు బట్టవాల్చి మీద వాడేసేటువంటి దుర్మార్గ ప్రయత్నాలు చేసుడు బంద్ చేసి ఉండగా మాట్లాడి తెలంగాణకి ఏం చేస్తారో సమాధానం చెప్తే మీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగానైనా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు ఆపనియండి తెలంగాణకి ఏం మేలు చేస్తారు తెలంగాణ ప్రజానికానికి ఏం లాభం చేస్తారు అది మాట్లాడకుండా ముందుగా మూర్ఖంగా వితండవాదం చేస్తూ ఏది పడతా ఎంత పడతా అంత మాట్లాడుతామంటే చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా తక్షణమే అక్కడ ఏదైతే బోర్డు పెట్టిరో ఆ బోర్డును తీసేయాలి లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా మీ మోడీ బోర్డులు వస్తే అన్ని బోర్డులకు చెప్పదన్నలు ఉంటాయి బిడ్డ జాగ్రత్త కబర్దార అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా నేను అందరికీ నమస్కారాలు మరి నిన్న బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ గారి మాట చూస్తా ఉంటే ప్రజలందరూ నవ్వుకుంటా ఉన్నారు మరి వారు రాజకీయ అనుభవం ఏందో తెలియదు మరి కొనుండో ఢిల్లీ నుంచి వచ్చినాడు పంజాబ్ నుంచి వచ్చినాడు ఈయన పెద్ద నాయకుడు అని చెప్పి ఇక్కడ ఆయన పోజిస్తా ఉన్నాడు ఒక్కసారి తరుణ్ చుగ్ గారి యొక్క చరిత్ర చూసినట్లయితే వారు 2012 లో 2017 లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమృత్సర్ సెంట్రల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి చిత్తు చిత్తుగా ఓడిపోయినటువంటి వ్యక్తి అయిన తరుణ్ చుగ్ అంటే అక్కడ రిజెక్టెడ్ కేస్ ఇన పంజాబ్ లో పంజాబ్ కి అవామ్ కు దో బార్ హరాకే పంజాబ్ సే భగా దియే తో बीजेपी के बैनर लगा लेके इंचार्ज बोल के आके राके नाटक कर रहे अंटे प्रजा तो रिजेक्ट अयिनटुवंटि नायकुडु वच्चि इक्कड मा मुख्यमंत्री गुरिंचि तेलंगाणा राष्ट्र मुख्यमंत्री गुरिंचि मात्लाडुतुन्नाडु अंटे मरी वारि योक्क स्थायि दिगजारि स्थायि मिंचि मात्लाडुतुन्न संगति मात्रं मरि आयन गमनिंचाल सोंत राष्ट्रंलोने रिजेक्ट अयिन केस वच्चि इप्पुडु आयन ए रकंगानंटे मन दग्गर कोंतमंदि नायकुलु मन दग्गर पोंगिरेड्डि सुधाकर रेड्डी गारु गोवाकि इंचार्ज पोयिन आयन सर पोनी नी पार्टी व्यवहार चूसको नीक पार्टी सकल पेको नी पार्टी समन्वय पचो नी हूं मीरी माटता प्रजल आग्रह वेश तो उनका रिजल्ट अलग रहेगा आप यहां से पंजाब से आपको भगा दिया तेलंगाना से भी जरूर आपको भगा देंगे यहां से बहुत ज्यादा बात कर रहे हैं आप तो हद से बाहर बात कर रहे हैं आप एमएलए एक बार भी नहीं मैं चुनाव में नहीं आप बीजेपी का बैनर लगा के आके बात करते रहे तो सीएम के बारे में किसका क्या बात कर रहे हैं आप ये सीरियस वार्निंग है टीआरएस पार्टी की तरफ से आपको तरुण चुग जी आपका जो इज्जत है इज्जत आपके काम कर लो बीजेपी का जो काम है काम कर लो लेकिन हमारा पास हमारे लीडर के पास आए तो बहुत सीरियस रहेंगे उसका इफेक्ट उसका कॉन्सिक्वेंस अलग रहेंगे చాలా అంటే చాలా చాలా రోజుల నుంచి కూడా తరుణ్ చుగ్ గారి మాటలు చూస్తా ఉన్నాం చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు చాలా పెద్ద నాయకుడిగా ఆయన ఊహించుకుంటా ఉంటాడు కాబట్టి నీ పార్టీ వ్యవహారం చక్కదిద్దుకో ప్రయత్నం చేయి తప్ప మరి మా పార్టీని మా నాయకుడిని పైన బురద చేయలే ప్రయత్నం మానుకో నిజంగానే ఏమైనా చేయగలితే నీ అడుగు అంశాల ప్రకారం రా ఏం రా చర్చ చర్చ కావాలి కదా ఇప్పుడు ఈయననే ఒక बेवकूफ बेवर्स मॉडल माटा आयन कंटे केसीआर गारी बं संजय तो माटाट आईने बेवर्स बेवर्स इकड़ा बं संजय आय तो केसीआर गर्च जरपाल निजें आपको दमे तो आप सवा कड़ते आप तरुण चुकी आप बीजेपी की इंचारजे आप पार्लमेंट में लगाओ तेलंगाना के डेवलपमेंट के बारे में तेलंगाना वेलफेयर के बारे में पार्लियामेंट में लगाओ जरूर हम बात करेंगे आपका पार्लियामेंट में रहना बंडी संजय जी धमे तो बात करो बोला पार्लियामेंट में हम तैयार है पार्लियामेंट्री पार्टी लीडर्स खड़े हैं बात करने के लिए डिस्कस करने के लिए जो डेवलपमेंट किया क्या वेलफेयर एक्टिविटी चल रहा है देश भर के कंपेयर करके दिखाएंगे तेलंगाना क्या कर रहा है यहां पर स्थाई दिखा कोई असल नी स्थाई गाय वाले माटे మా పార్టీ గురించి మా నాయకుడి గురించి మా ప్రభుత్వాని గురించి చర్చ కావాలి ఆయనకి బండి సంజయ్ గురించి చర్చ చేయాలంట రమ్మను పార్లమెంట్ మెంబరే చర్చ పెట్టండి డిస్కషన్ పెట్టండి వేర్ రెడీ
As a parliamentary party, TRS parliamentary party, we are ready to discuss the subject of development of Telangana and welfare activity compared to other states. నీ బీజేపీ పాలిత ప్రాంతాల రాష్ట్రాల కంటే మెరుగైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతామని పది పది చెప్తా ఉన్నాం. మీరు జుమ్లా మాటలు, జూటా మాటలు, బేవర్స్ మాటలు, బేకూఫ్ మాటలు మాట్లాడి ప్రజలకి ఏదో తప్పు పట్టించే ప్రయత్నం మాననేది పదే పదే చెప్తా ఉంటే ఈ రకమైన మాటలు మాట్లాడతారా? ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఏ వేదిక పైన వస్తే వేదిక చెప్తున్నాం. ఇఫ్ యూఆర్ రెడీ, ఛాలెంజ్ రెడీయా? పార్లమెంట్ ఇప్పుడు స్టార్ట్ అయితే నెక్స్ట్ ఖచ్చితంగా డిస్కషన్ పెట్టండి. రెడీ వచ్చేసి చూపిస్తాం ఏం 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 జరిగింది, ఏం డెవలప్మెంట్ జరిగిందో మా దగ్గర. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి నేను హెచ్చరిస్తాను నేను తరుణ్ జుగ్ గారిని. అదేవిధంగా పండి సంజయ్ ఆయన ఏమంటే రాష్ట్రపతికి ఎప్పుడు ఆయనకి గుళ్ళు గోపురాలు దేవుళ్ళు ధర్మము ఇదే పని వేరే లేదు. ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, రాష్ట్రానికి ఏమైనా నిధులు తీసుకొచ్చే పని చేయాలి కానీ పలానా ముఖ్యమంత్రి, యూపీ ముఖ్యమంత్రి ఆయన యోగి, యోగిని తీసుకొచ్చి భాగ్యలక్ష్మి అమ్మవారి టేబుల్ తీసుకొస్తున్నా, అమ్మవారి దగ్గర తీసుకొస్తున్నా, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అందరు ముక్తారు, హైదరాబాద్ ఉండదు, అందరు హిందువులు ముక్తారు, అందరూ ముక్తం. ఆయన వచ్చే ఒకే పెద్ద కథ కాదు, ఆయన వచ్చుడు కాదు, ఆయన ఏం తెచ్చుకోదు ఏమను ప్రధానమంత్రి కూడా భాగ్యలక్ష్మి టెంపుల్ తెలుసుకుంటే పెద్ద పనే అది, అది ఎవరు రానియరా, అది పెద్ద కథనా? అంటే ఆయన స్థాయి రకం ప్రధానమంత్రి వచ్చి ఏ దేవుని దగ్గరకు వస్తుంది కాదు, ఏ నిధులు తీసుకొస్తుందో చెప్పు. దనియోగి సత్తా ధైర్యం ఉంటే ఏ నిధులు తీసుకొస్తావు, ఇన్ని మేము ప్రకటిస్తా, జాతీయ ప్రకటిస్తా, ఇన్ని నిధులు ఇస్తామని చెప్పి ప్రకటించి మీకు దమ్ము ఉంటే బండి సంజయ్ నేను అడుగుతానని ఈ సందర్భంగా. అది చెప్పచ్చాద కాదు, ఊకే మసీదు దేవి లింగాలను దేవులాగా వానికి వీని కొట్టడా పెట్టాలా, అబద్ధాలు మాట్లాడాలా, పిచ్చి మాటలు మాట్లాడాలా? తప్ప ఇంకా అర్థవంతమైనటువంటి చర్చ అని అర్థవంతమైన మాట కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర అధ్యక్షుడి నుంచి రాలేదు. కాబట్టి మీరు చర్చ అంటున్నారు కదా, పార్లమెంట్ వేదిక టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది, నువ్వు కూడా రా చూస్తా నీ నీ పరిజ్ఞానం ఎంత ఉందో. పార్లమెంట్ ఒక్కసారి మాట్లాడింది లేదు, ఎప్పుడు ప్రశ్నలు, ఏ రకంగా ప్రశ్నలు పెడతారు, ఇదేమైంది, ఆ ప్రాజెక్టు అన్నీ క్లియర్ కట్టుకున్నాయి. ఎప్పుడు కూడా ప్రభుత్వం నిరకన పెట్టే ప్రయత్నమే తప్ప కేంద్రం నుండి రాష్ట్రానికి లాభమయ్యే పని ఒక్క పని కూడా చేస్తున్నటువంటి పాపన దాఖలాలు లేవు. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అని ఏం మాట్లాడతారండి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నుంచి మాది కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన అది మీ మీ ప్రభుత్వాన్ని కేంద్రం నడిపిన కూడా మెల్ట్ డౌన్ మొత్తం కథమైపోతున్నాడు. మెల్ట్ డౌన్ స్టార్ట్ అయింది, కౌంట్ డౌన్ కాదు ఇక్కడ మాది. మీ అనుభవం ఎంత, మీ అనుభవం ఎంత, మీ నరేంద్ర మోడీ గారి కంటే, నరేంద్ర మోడీ గారి కంటే 15 సంవత్సరాల ముందే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎన్నుకోబడి తిరుగులేని నాయకుడిగా 4 దశాబ్దాలుగా ప్రజల నుంచి ఎన్నుకోబడి ప్రజా నాయకుడిగా ప్రజల మన్నన పొందిన నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు రెడీమేడ్ నాయకుడు గారు కాదు, మీలాగా రెడీమేడ్ కేంద్రం సక్కవై ముఖ్యమంత్రి కాదు కేసీఆర్ గారు. నరేంద్ర మోడీ లాగా కేసీఆర్ గారు ప్రజలతో ఎన్నుకోబడి ప్రజల ఒక మన్నన పొంది ప్రజల మనసులో స్థానం సంపాదించిన నాయకుడు కేసీఆర్ గారు. మీరు మీ నరేంద్ర మోడీ కంటే కూడా సీనియర్ నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీ రాజకీయ అనుభవం చాలా తక్కువ, తప్పకుండా మీరు 8 ఏళ్లలో ఏదైతే చేశారో తప్పకుండా చేర్చకు సిద్ధం, చేసి చూపెడతాం. మీరు భాగ్యలక్ష్మి టెంపుల్ కాడికి వచ్చి చేయడం కాదు, మీరు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఏం తీసుకొస్తారో చెప్పండి. ఈరోజు 40 మంది ముఖ్యమంత్రి, 40 మంది ఎమ్మెల్యేలు దోచుకున్నారు. ఎవరు దోచుకున్నారు? మీరుగా అంబానీ అభిదేళ్ళు దోచుకున్నారు, మా ఎమ్మెల్యేలు మా ప్రభుత్వం దోచుకున్నాం. 2వసారి కూడా ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం హైయెస్ట్ మెజారిటీస్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ తో గెలిచినాం. పెరిగింది మా గ్రాఫ్, తగ్గలే మీలాగా యూపీలో తగ్గింది మీది, మేము తగ్గలే పెరిగినాం. రేపు 3వసారి హ్యాట్రిక్ సెంచరీ కొడతాం, చేసి చూసుకోండి. మీరు మీ సర్వేలో మీ ముక్కు మీకు థర్డ్ ప్లేస్, మీరు ఇంకా మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఏదో మీ పోటీ ఉన్న చెప్పుకోవడానికి. ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క సభతోని రాష్ట్ర రాజకీయాలు మారిపోతాయండి, రాష్ట్ర రాజకీయాలు కాదు కేంద్ర రాజకీయాలు మారబోతున్నాయి. ఖచ్చితంగా గమనించండి, మీరు మీ ప్రధానమంత్రి, మీ బీజేపీ ముఖ్యమంత్రులు, మీ బీజేపీ కేంద్ర మంత్రులు, మీ బీజేపీ నాయకులు రాష్ట్ర కేంద్ర వర్గం అంతా కూడా హైదరాబాద్ లో కూర్చున్న కేసీఆర్ గారు ఇంటర్వ్యూ బీకరేరు. మీరు ఏ రకంగానైతే బెంగాల్లో పరిణామాలు చూసారో,
బెంగాల్ ఫలితా చూసారో ఖచ్చితంగా తెలంగాణలో కూడా అదే ఫలితాలు చూడబోతున్నారు ఖబర్దార్ అని చెప్పి చెరిస్తున్నారు మీరు బెంగాల్లో కాళికా మాత్రం చూస్తారు బీజేపీ నాయకులను పొట్టు పొడగొట్టి పంపించారు అక్కడికి వెళ్ళి ఇదే మోడీ గారిని ఇదే అమిత్ షా గారిని ఇదే అధ్యక్షుడిని బీజేపీ కేంద్ర అధ్యక్షుడిని ఇదే బీజేపీ ముఖ్యమంత్రులు తరిమి కొట్టినారు ఇక్కడ కూడా అదే కాబోతా ఉన్నది మీరు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు రాజే వచ్చి మరి ఉంటారు బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో కాళికా మాతను చూస్తారు తెలంగాణలో ఉగ్ర నరసింహస్వామిని చూడబోతున్నారు ఖబర్దార్ బీజేపీ నాయకులారా మీరు ఆ బోర్డు నిమేర్ చేయకపోతే గల్లీ గల్లీలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ మన ఫోటోస్ చెప్పిన మరి వారికి స్వాగతం తెలియజేస్తాం ఇప్పటికే మొత్తం సోషల్ మీడియా తక్కువ రోజులుగా మోడీ బై బై స్టెప్ డౌన్ మోడీ అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంటే తట్టుకోలేక ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు బోర్డు పెట్టారు సిగ్గు చేయటం అని చెప్పేసి నేను మనవి చేస్తాను తక్షణంగా తీసేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం మా మిత్రులు చాలా విషయాలు చెప్పిండ్రు అసలు ఏం మాట్లాడిండ్రు అంటే మా వివేకన్న నాకు వీడియో పంపిస్తే కారులో వినుకుంటూ వచ్చినాను తరుణ్ చుగ్ గారు ఏమంటుండ్రు అంటే ఏక్ వాదా భీ సఫల్ నహీ కరే కేసీఆర్ సాహబ్ అంటారు కరెక్టే ఏక్ వాదా భీ సఫల్ నహీ కరే కానీ అది బీజేపీ వాళ్ళకి కరెక్ట్గా వర్తిస్తుంది ఏక్ వాదా భీ సఫల్ నహీ కరే బీజేపీ వాళ్ళకి ఇందాక మా మిత్రులు చెప్పినట్లు నల్లధనం కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఆకలి తీర్చడంలో కావచ్చు ఒక్క వాదా కూడా ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి గవర్నమెంట్ ఏదన్నా ఉందంటే అది బీజేపీ గవర్నమెంట్ మా టీఆర్ఎస్ గవర్నమెంటు మేనిఫెస్టోలో పెట్టినే కాదు పెట్టని కూడా నెరవేర్చుతున్నటువంటి గవర్నమెంట్ ఏమో టీఆర్ఎస్ గవర్నమెంటు పెట్టినే కాదు అసలు ఏమి తీసుకొస్తే ప్రజలకు బాగుంటుందో ఆలోచన చేయనటి గవర్నమెంట్ ఏమో బీజేపీ గవర్నమెంట్ ఇందాక చెప్తూ మన వాళ్ళు చెప్పిండ్రు మీ ఆఫీస్ దగ్గర బోర్డు పెట్టిందట కరెక్టే బోర్డు పెట్టాలా ఎట్లాంటి బోర్డు పెట్టాలా తెలంగాణ రాష్ట్రంలో ఏమేం పథకాలు అమలవుతున్నాయో వాటి బోర్డు పెట్టాల మహిళలకు ఏం చేసిండ్రు యువతకు ఏం చేసిండ్రు విద్యార్థులకు ఏం చేసిండ్రు ఇక విద్యార్థులకు ఈ విధంగా రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టిందని బోర్డు పెట్టాలి మహిళలు కష్టపడకుండా భగీరథ తీసుకొస్తున్నారని చెప్పి బోర్డు పెట్టాలి రైతులకు ఇబ్బంది కలగకుండా రైతు బీమా రైతు బంధు ఇస్తున్నారు అనేటటువంటిది బోర్డు పెట్టాలి బోర్డు పెట్టడం కరెక్టే ప్రతి ఆఫీస్ దగ్గర కాదు ప్రతి ఊర్లో బోర్డు పెట్టాలి కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పథకాలు అమలవుతున్నాయో వాటి బోర్డు పెట్టాలి కానీ ఇటువంటి చిల్లర బోర్డులు పెడితే అవసరం లేదు అనేటటువంటి మాట తెలియజేస్తా ఉన్నాను ఇంకా ఏం చెప్తా ఉన్నారంటే సబ్సే పవర్ఫుల్ కమిటీ హైదరాబాద్ ఆర్ఐ అంటాడు 340 బడే బడే లీడర్స్ ఆర్ఐ అని చెప్పి చెప్తా ఉన్నారు ఎందుక కేసీఆర్ గారిని ఎదుర్కోవడానికి ఇంతమందే అవసరమా చెప్పు మీరు ఎంతమంది వచ్చినా సింహం అనేటటువంటిది సింగిల్గానే వస్తుంది కేసీఆర్ గారు సింహం లాంటి వాళ్ళు మీరు 340 కాదు 1000 మంది వచ్చినా కానీ ఎదుర్కొనేటటువంటి సత్తా కేసీఆర్ గారికి ఉన్నదనేటటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకొక విషయము మోడీ గారంట పేదల పెన్నిదంట అవు కరెక్టే మరి ఇందాక మా వాళ్ళు చెప్పినట్టు రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులంతా చనిపోయినటువంటి వ్యక్తి పేదల పెన్నిదే కరోనా సమయం లోపల పేదలని చెప్తున్నారు కదా కరోనా సమయం లోపల వలస కూలీలు నడుచుకుంటూ పోతుంటే చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని కాళ్లకు బొగ్గలు వచ్చి పోతా ఉంటే పట్టించుకోనటువంటి మీ మోడీ గారు పేదల పెన్నిదా వాళ్ళని ఆదుకొని వాళ్లకు తిండిరెట్టి వాళ్లకు రైళ్లు ఏర్పాటు చేసి వాళ్ళ రాష్ట్రాలకు పంపించినటువంటి మా నాయకుడు పేదల పెన్నిది అంతేకాకుండా ఉక్రెయిన్ లాంటి దేశాల లోపల మొన్న యుద్ధాలు అవుతుంటే చాలా మంది ఎంబీబీఎస్ పిల్లలు తిరిగి వస్తే వాళ్ళకు ఆదుకునేటటువంటిది ఏమన్నా చేసిందా ఆదుకుంటున్నటువంటి మా ముఖ్యమంత్రి గారు ఆదుకుంటా అని చెప్పి చెప్పినటువంటి మా ముఖ్యమంత్రి గారు పేదల పెన్నిది కానీ మీ వాళ్ళు కాదు పేదల పెన్నిది అంటే పేదల డబ్బులతోటి 10 లక్షల కోటి వేసుకునేటటువంటి గారు పేదలకు ఏం చేయాలా అనుకునేటోడు పేదల పెన్నిది కానీ పేదల రక్తాన్ని బీర్చి కార్పొరేట్ వాళ్లకు కట్టబెట్టేటటువంటి వాడు పేదల పెన్నిది కాదు అనేటటువంటిది తెలియజేస్తా ఉన్నా ఇంకొకటి ఇక్కడ మీటింగ్లోనంట
మూడు తారీఖు రోజు పెద్ద పెద్ద రిజల్యూషన్స్ తీసుకుంటారంట. తీసుకోవాలా రిజల్యూషన్స్? ఏం రిజల్యూషన్స్ తీసుకోవాలా? భారతదేశంలో ఒక భాగమైనటువంటి తెలంగాణ రాష్ట్రానికి గతంలో మేము ఏమేమి ఇచ్చినాము అనేటటువంటిది రిజల్యూషన్ పెట్టాలా? లేదు భవిష్యత్తు లోపల మేము ఏమేం చేయబోతున్నాము తెలంగాణ రాష్ట్రానికి అనేటటువంటిది రిజల్యూషన్స్ పెట్టాలి. అయ్యా మీరేమంటుండ్రు ఇంకా అంటే బండి సంజయ్ గారితో కేసీఆర్ గారు చర్చకు రావాలంట. కేసీఆర్ గారి స్థాయి అవసరం లేదు, కనీసం కేటీఆర్ గారి స్థాయి కూడా అవసరం లేదు. నేనొక్కనే వస్తా, మీరిద్దరు రండి, తరుణ్ జుగ్ గారు అట్లాగే బండి సంజయ్ గారు మీరిద్దరు కలిసి రండి. నేను ఒక ఎమ్మెల్యే, నేను ఒక్కనే వస్తా. మీరు ఏ స్థలమో చెప్పండి, ఏ టైమో చెప్పండి, నేను ఒక్కని వచ్చి మీతోటి చర్చకు నా లెవెల్ చాలు అనేటటువంటిది మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఏం చేసినా కానీ గుర్తు పెట్టుకోండి, నడ్డా గారు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, అమిత్ షా గారు వస్తారు, రాజ్నాథ్ సింగ్ గారు వస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అయ్యా మీరు దేశ అధ్యక్షులు కదా బీజేపీ పార్టీకి. అయ్యా నడ్డా గారు తెలంగాణ అంటే కేసీఆర్ గారి అడ్డా అనేటటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. నడ్డా గారికి సందర్భంగా తెలియజేసేది తెలంగాణ అంటేనే కేసీఆర్ గారి అడ్డా అనేటటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్కి ఇంకేందంటే, చాలా మాట్లాడుతుంటే మన తెలంగాణలో ఏం చెప్తున్నాం, ఈయన తరుణ్ చుగ్ గారి కూడా నేను అదే చెప్తా ఉన్నాను. ఈయన తరుణ్ చుగ్ కాదు, తెలంగాణలో ఎక్కువ మాట్లాడుతుంటే అరే చుప్ అంటాం కదా, ఇక ఈయన తరుణ్ చుగ్ కాదు అరే చుప్ అనేటటువంటి మాట ఈయనకు సరిపోతుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. అన్నారా? ఎక్కడ అన్నాడు? ఎవరు వేయలే, మీరే రాసుకున్నారు. అన్ని విషయాలు సమయం సందర్భం వచ్చినప్పుడు కేసీఆర్ గారు చెప్తారు. డెఫినెట్ గా జాతీయ స్థాయి నేను మొన్న కూడా నేనే చెప్పిన ఆ సమావేశం, ఇంటర్నల్ సమావేశం తర్వాత బయట నేనే చెప్పిన, జాతీయ రాజకీయాల మీద చర్చ జరిగిన మాట వాస్తవం, జాతీయ స్థాయి అంశాల మీద చర్చ జరిగిన మాట వాస్తవం. భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీగా నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఏ రకంగా ముందుకు పోవాలనేటటువంటి చర్చ జరిగిన మాట వాస్తవం. ఇక అది ఏ రూపంలో ఉండాలి, ఏ దిశగా మా ప్రయాణం ఉండాలనేటటువంటి అన్ని విషయాలు భవిష్యత్తులో డెఫినెట్ గా కేసీఆర్ గారు మీడియాతో పంచుకుంటారు, దేశ ప్రజలతో కూడా పంచుకుంటారు. ఇదేం దాసిదాసి చేసేదేం కాదు, ఏదున్నా బాజాప్తో ఓపెన్ గా చేస్తాం. ఆ విషయం కూడా పార్టీలో డెఫినెట్ గా చర్చ జరుగుతుంది. కేసీఆర్ గారు అఫీషియల్ గానే మేము చెప్తాం, పార్టీకి అఫీషియల్ గా చెప్తాం. ఎవరు అంత సీన్ లేదు, టీఆర్ఎస్ పార్టీ నిప్పు ముట్టుకుంటే ఎవరైనా కాలిపోతాడు. టీఆర్ఎస్ నుంచి ఏం వలసలు పెరుగుతలేవు. అక్కడక్కడ భారతదేశం మొత్తంలో మీరు చూస్తున్నారు ఏం జరుగుతుందో, ఎన్నికలు దగ్గరికి వస్తున్నటువంటి సందర్భంలో వివిధ రాష్ట్రాల్లో అక్కడక్కడ పోటీ చేయాలనుకునేటోళ్ళు ఈ ఆయా పార్టీల్లో అవకాశాలు లేనప్పుడు ఏదైనా పార్టీలో అవకాశం ఉంటే పోతారు. దాన్ని అట్లనే చూడాలి తప్ప, ఎన్నికల ముందు ఇవన్నీ కామన్ బ్రదర్, కామన్. అయితే మీకు ఇక్కడ ఒక మంచి విషయం చెప్పాలి, నేను ఇందాక చెప్పాలనుకున్న మర్చిపోయాను, మా బావ చెప్తాననుకున్న చెప్పలేదు. గతంలో 2004 సాధారణ ఎన్నికల ముందు కూడా భారతీయ జనతా పార్టీ ఇదే హైదరాబాద్ లో షైనింగ్ ఇండియా పేరు మీద ఇట్లనే సమావేశాలు పెట్టింది, ఇట్లనే బాగా హడావిడి చేసింది, బొక్క బోర్ల పడ్డది. సేమ్ మళ్ళీ ఇప్పుడు జాతీయ కార్యవర్గ సమావేశాల పేరు మీద ఇప్పుడు 2023 ముందు సేమ్ మళ్ళీ హైదరాబాద్ లో ఇదే హడావిడి చేస్తున్నారు. మళ్ళా దేశంలో బీజేపీ బొక్క బోర్ల పడడం ఖాయం. మేము ఏమంటున్నాం, మీరు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా, ఎంతమంది కేంద్ర మంత్రులు వచ్చినా, ప్రధానమంత్రి గారు ఎన్నిసార్లు వచ్చినా, మీరు తెలంగాణకి ఏం చేసిరో చెప్పండి, తెలంగాణకి ఏం చేస్తారో చెప్పండి. వీఆర్ ఆస్కింగ్ వెరీ స్ట్రైట్ క్వశ్చన్, కాళేశ్వరానికి జాతీయ హోదా ఇస్తారా ఇవ్వరా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తారా ఇవ్వరా. విభజన చట్టం ప్రకారం పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించినటువంటిది, అది దాని ప్రకారం బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలి, తెలంగాణలో ఒక గిరిజన యూనివర్సిటీ పెట్టాలి, వెనుకబడ్డ జిల్లాలకు నిధులు ఇవ్వాలి, అది చేస్తారా చేయరా. నీతి ఆయోగ్ సిఫార్సు చేసినట్టు 19,000 కోట్లు మిషన్ భగీరథకి ఇవ్వాలి, మిషన్ కాకతీయకు 5,000 కోట్లు ఇవ్వాలి, అవి ఇస్తారా ఇయ్యరా. పెండింగ్ లో ఉన్నటువంటి జిఎస్టీ బకాయిలు ఇస్తారా ఇవ్వరా. రద్దు చేసిన ఐటీఐఆర్ ను పునరుద్ధరిస్తారా పునరుద్ధరించరా. ఇప్పుడు మా ఆదిలాబాద్ లో సిమెంట్ ఫ్యాక్టరీని మూసేసారు, దాన్ని తెరిపిస్తారా తెరిపియారు. అక్కడ పెద్ద ఎత్తున మా జోగిరామన్న గారి ఆధ్వర్యంలో అఖిల పక్షం ఆందోళన చేసింది, దాని సంగతి ఏంది. ఇవాళ మా సింగరేణిలో 4 బొగ్గు బ్లాకులు వేలానికి పెట్టారు, అది సింగరేణికి సంబంధించినటువంటి ఆస్తి, మా బొగ్గు బ్లాకులు మాకు ఇస్తారా ఇవ్వరా.
दीन संगति चपंडी अटेलंगा को संबंधी ये अंशंकंगा इपदा भविष्य में मालाते मतम वीलू कुलम कांग्रेस कुलगज्जुनो कांग्रेस मत पिछुनो बीजेपी इधर अद्यक्ष रेवंतरे कुलगज्जी नायक बंट संजय बीजेपी अद्यक्ष मत पिछ नायक मत पिछोड़ इंको कुलगज्जोड़ वाला टीआरएस पार्टी का अभिवृद्धे कुलम संक्षेमे मतम इधम अभिमत जनहित मुख्यमंत्री गारी आदेश आ प्रकार मैं पनचेकटो इटीआरएस पार्टी मेम अड़े प्रश्न वील सी दुंग तिग्न मटल वेकी मटल चिल्लर मटल इवा प्रजास्वाम्य व्यवस्था उन्वे वालू रमन अंदर राजकीय पार्टी नड़क अंदर आफीसलनाई इवा नी आफी मुझेआर गिजिटल बोर्ड बैठी रकर कामें बैठी मैं ना पार्टी आफी मुझे रेप नरेंद्र मोदी बैठी चप्पू दंड ओके इमीडियट पद्धति याद इट परस्थित मैं मीडिया द्वारा ओरता उन्ना मंच संप्रदाय का बंगाल व्यक्ति एट परस्त ऊरकने समस्या लेलंगा तिग बड़े चरत्र पदनाल पोराटा पोराटमकना देश राज्य व्यवस्था उप्पी एवं मैं दया दक्षिण लिये वेल मंद चचिपोना लक्षल मंदिर दिडल तिनाम को मंदिर केस केसीआर चावन तलगे तेलंगा वो एवं दया दक्षिण मेन इध रे को कोई आ रक्त इंक अट्ठे उ डेफिनेट वाल आफी का वाल बोर्ड मैं आफीस का मेम बाय बाय मोड़न दाखिल चप्पल दंडेस्टर कदा कार्यकर्ता वही शात चूंर कदा चूस्टर कदा डेफिनेट वाले तीयकते ऊरकने समस्या लेये वाल बुद्धुटे अड़कने वाले बुद्धुना वाक बीजेपी एवरकना बुद्धुटे बंट संजय बुद्धुटे सिग्कुमार उसे पार्लमेंटेरियन आना पार्लमेंटेरियन पार्टी आफीस का अब बोर्ड पेटा इंता एथिक्स वाल्यूस उ पार्लमेंट सभ्यु के प्रभुत् बट्टी कारखानी के प्रभुत् डेफिनेट एथिक्स उ पार्टी आफीस अट्ला बोर्ड पड़ता है पार्टी आफीस बोर्ड पड़ता है वे नायक स्वागत जुटे वाल मुख्यमंत्री प्रधानमंत्री वाले वाले बोर्ड पेटर तप और मुख्यमंत्री गार नाग दशाबाल ईद दशाबाल सुदीर्घ राजकीय अभव व्यक्ति प्रजा नायक पदनाल पोराटम व्यक्ति तेलंगा व्यक्ति केसीआर करीमार सिंहगर्जन मीटिंग संजय षड्यूल वेसको करीमार गली तेलंगाणा वेल की अद्यक्ष अगर बोर्ड पड़ता केसीआर मैद रूस सारे गवर्नमेंट दिशा मोदी सारी 63 सीट सीट रूस सारी 82 सीट गवर्नमेंट दिशा टापर लीडर प्रजा आमोद नायक आये आये अट्ला पड़ता है पार्टी आफीस दर सिग्गुना बीजेपी आज ब्रोकर तरुण सुगने ढील तरुण सुगने स्टोरी अंदर तेना सर ढील नागर अभी लखर पन मैं प्रजास्वाम्यों परस्पर गौरव बृंदा उ सर विमर्शक मस्त ना राजकीय पार्टी विधानपरम निर्णय दाने तक कार्याचरण उठा नड़स्त व्यवस्था अंत तप पार्टी आफीस बोर्ड पड़ता अल्ला बोर्ड चाहिए डेफिनेट नरेंद्र मोदी बोर्ड पार्टी आफीस का पड़ता इतने पार्टी आफीस का मत नरेंद्र मोदी बोर्ड चप्पे दंडा प्रति सेंटर पड़ता तमाशा ड्रामा वेरे राष्ट्र वाली तोड़का दीकोनी बीजेपी वाले देश में तगले मैसेट पार्टी सीरियस ना रिकार्ड मा असंट पार्टी मा असंट वाल तगले बीजेपी को मीडिया द्वारा मच्छे मेरे मित्री करेक्ट संप्रदाय का पद्धति का विनपे डेफिनेट वाले अतफिनेट प्रजुन आई अरवे लक्ष सपोर्टीआरएस पार्टी की कार्यकर्ता सभ्युरा प्रजुरा नेमंटा वाल बोर्ड चाहिए तेलंगा मत नरेंद्र मोदी बोर्ड चप्पे दंडल प्रजर अंका सारी फ्लैक्सी मैं टीआरएस सारी टीआरएस पार्टी मरी अधिष्ठान निर्णय
చర్చించి నిర్ణయం తీసుకుంటే పార్టీ ద్వారా తెలుస్తది. టిఆర్ఎస్ పార్టీ భయపడుతుందా బ్రదర్? ఆంధ్రజ్యోతి నరసింహ్ గారు భయపడే చరిత్ర టిఆర్ఎస్ కుందా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. నిధులు తీసుకొచ్చుడు చాతగా అనేటువంటి బండి సంజయ్, వాళ్ళ రాష్ట్రం గురించి మా ప్రభుత్వము మా పరిపాలన మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నటువంటి తీరు నిజంగా సిగ్గుచేట అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. నేను హెచ్చరిస్తాను ఇద్దరిని, రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ని, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని. మీ పార్టీ ఆఫీస్ కాడ పెట్టిరు, కేసీఆర్ గారికి సంబంధించి ఒక డిజిటల్ బోర్డు పెట్టిరు, తక్షణమే దాన్ని తీసేయాలి. ఇవాళ కొన్ని పేపర్లలో కూడా రిపోర్ట్ అయింది, సాలు ద్వారా సెలవు ద్వారా అని చెప్పి మీరు పెట్టినటువంటి ఆ డిజిటల్ బోర్డు ఇమీడియట్ తీసేయాలి. తీయకపోయినట్లయితే నేను రేపే తెలంగాణ భవన్ కాడ బాయి బాయి మోడీ అని చెప్పి నరేంద్ర మోడీది డిజిటల్ బోర్డు పెట్టి దానికి చెప్పులు దండేస్తా. నేను ఇవాళ నా రికార్డు చెప్తా ఉన్నా. మీకు కూడా కౌంట్డౌన్ స్టార్ట్ అయింది, మీరు ఏదో అనుకుంటున్నారు ఎగిరెగిరి పడుతున్నారు బిడ్డ. ఇమీడియట్ గా డిజిటల్ బోర్డు తీసేయాలి. తీసేయకపోయినట్టయితే ఖచ్చితంగా మేము కూడా మా పార్టీ ఆఫీస్ కాడ నరేంద్ర మోడీ పెడతాం. పార్టీ ఆఫీస్ కానే కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా పెడతాం. మేము బండారం బయట పెడతాం. ఒక హద్దు పద్ధతి లేకుండా, ఒక పద్ధతి లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని